గ్రామమంతా కొంతమందికే సొంతమైపోయింది. అలసలతో నది గడ్డ బ్రతుకు ఆగమైపోయింది. తిరుగుబాటు చెండెగర లేకనే మార్పు మాయమైంది. కలిసి నోటి పెరుగలేకనే బానిస బతుకయ్యింది. ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణచివేత మనపై, ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణచివేత మనపై. ఎదురు తిరిగి పోరాడి నిలబడి ఒక్క పండగ మిస్ అయినందుకే ఆర్టీసీ కార్మికులను తిడుతున్నారు. ప్రతి పండగకి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లడానికి వారు ఎన్ని పండుగలు త్యాగం చేశారో తెలుసా ఓ ప్రయాణిక మిత్రులారా? పక్కోడిల్లు కాలిపోతుందిలే మాకింటని చేతులు కట్టుకొని చూస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాసంఘంలారా, రేపటి రోజున నీకు ఇదే గతి పడుతుందేమో, ఒకసారి ఆలోచించుకో. హలో షేర్చర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. తెలంగాణ బంద్ అంటే అండి, తెలంగాణ బంద్ ఎందుకు జరుగుతుంది? ఆర్టీసీ సమ్మె గురించి జరుగుతుంది. వాళ్ళకి తగినట్లుగా చర్యలు తీసుకొని వాళ్ళ ఏంటనేవి డిమాండ్స్ ఏంటనేవి ప్రభుత్వం తీర్చకపోయినా కొంచెం 70% అన్న వాళ్ళకి తగ్గట్టుగా గవర్నమెంట్ కొంచెం ఆలోచించి అనుసరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి తెలంగాణ బంద్ మీద. ఎందుకంటే అందరూ కూడా బస్సెస్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు, అది కొంచెం. హలో షేచర్ వ్యూస్, తెలంగాణ వ్యాప్తంగా బంద్ ఆర్టీసీ సమ్మెతో మొదలైన ఉద్యమం ఇప్పుడు కరెంటు కార్మికులు కూడా స్టార్ట్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ ప్రైవేట్ వాళ్ళని పెట్టి నడిపించడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. సో కొంచెం ప్రభుత్వం దిగివచ్చి ఎంప్లాయీస్ యొక్క కొన్ని కొన్ని హామీలనైనా నెరవేర్చి వాళ్ళని శాంతపరిచి మళ్ళీ ఉద్యోగాలు చేర్చుకోవాలి.